డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, కృష్ణా గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు గాజులేసుకొని చీర కట్టుకొని పూలు పెట్టుకొని ఇంట్లో కూర్చోండి. ఈ మాట అమరావతి మహిళలు ఆవేదనతో, అక్కసుతో, కోపంతో మాట్లాడుతున్నటువంటిది. ఈరోజు వాళ్ళు నిజంగానే అమరావతి ద్రోహులకు ఇదిగో మా బహుమానం అని చెప్పి చీర, గాజులు, పూలు కూడా అక్కడ పెట్టి వాళ్ళు ఈరోజు ఉద్దండరాయనపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన దగ్గర పూజలు కూడా చేసి ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలకు వాళ్ళు ఈ బహుమానాన్ని ఇచ్చారు. నిజానికి కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు అసలు విపక్ష ఎమ్మెల్యేలు చాలా తక్కువ. గుంటూరు జిల్లాలో ఇద్దరే ఇద్దరు టీడీపీ వాళ్ళు గెలిస్తే ఒక వ్యక్తి బద్దాలిగిరి వెళ్ళిపోయాడు కూడా వైసీపీలోకి. కృష్ణాలో కూడా అంతే, మరి ఇద్దరు గెలిస్తే అందులో వల్లభనేని వంశీ మరి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఉన్నదంతా వైసీపీ ఎమ్మెల్యేలే. అసలు తమ ప్రాంతంలో, తమ రెండు జిల్లాల్లో విస్తరించున్నటువంటి ప్రపంచంలోనే నిజానంగా మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ సిటీగా మరి ఇంగ్లాండు, జపాన్ నుంచి ఆర్కిటెక్ట్లు దీన్ని మెచ్చుకున్నటువంటి వ్యవహారం, దీని ప్లానింగు, దీనికి మరి నార్మన్ ఫాస్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్లు, దీనిపైన సింగపూర్ చూపించినటువంటి ఆసక్తి, మరి ఇవన్నీ కూడా మరి కళ్ళ ముందు చూసిన తర్వాత కేవలం అధికారం కోసం వైసీపీ పార్టీ ఇదంతా గ్రాఫిక్స్, ఇదంతా భ్రమరావతి, కమరావతి అని చేసినటువంటి మరి ప్రచారాన్ని మరి వాళ్ళు రాజకీయంగా తీసుకున్నారా, లేకపోతే అమాయకంగా నిజంగా నమ్మారా స్కూల్ పిల్లల్లాగా అని చెప్పి అనేది ఈ రోజున అందరికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి అంశం. మరి రాజకీయాల కోసం కొన్ని మాట్లాడవచ్చు, కానీ అంతరాత్మలో నిజం ఒకటి తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళకి, కానీ వీళ్ళకి అది కూడా తెలిసినట్టు లేదు. రాజకీయం కోసం, అధికారం కోసం చేసినటువంటి ఒక దుష్ప్రచారంలో భాగంగానే దీన్ని తీసుకోలేదనుకుంటారు వాళ్ళు. మరి దీన్ని వాళ్ళు నిజంగానే నమ్మేసినట్టున్నారు. చాలాసార్లు జరిగేది అదే, మనం ఎవరినైతే మోసం చేయాలని ఒక అబద్ధ ప్రచారం మొదలు పెడతామో ఆ ప్రచారాన్ని మనం కూడా నమ్మే ప్రమాదం ఉందని చెప్పి సిగ్మండ్ ఫ్రాయిడ్ మానసిక శాస్త్రంలో ప్రతిపాదించినటువంటి ఒక ప్రముఖ ప్రతిపాదన. చాలామంది మోసగాళ్ళు తాము ప్రచారం చేసిన అబద్ధాలని తామే చివరకు నమ్మి బొక్కబోర్లా పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మన కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, నిజానికి ఇవి రెండు జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం అత్యంత నాగరికత కలిగిన జిల్లాలుగా ఒక విధంగా మరి మామూలు మరి నాటు భాషలో చెప్పుకోవాలంటే ఈ రెండు జిల్లాలను కొంచెం ముదురు జిల్లాలని కూడా అంటారు. మరి ఇక్కడ భాష కానీ, సంస్కృతి కానీ, వ్యాపార పరంగా ఉన్న అభివృద్ధి కానీ, లేకపోతే ఇక్కడ ప్రజలు మరి విదేశాల్లో సాధించిన విజయాలు కానీ, ఇటువంటివన్నీ చూసుకుంటే ఆఖరికి ఈ రెండు జిల్లాల నుంచి మనకి మరి ఇంత చచ్చుపుచ్చు ఎమ్మెల్యేలు ఉన్నారా అని చెప్పని ఒక అనుమానం కలుగుతూ ఉంది. లేకపోతే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి భయపడుతూ ఉన్నారా? మరి ఈ రోజున మరి అమరావతిని ఎప్పుడైతే మూడు రాజధానులు చేస్తానన్నాడో, కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు ఒకసారి జగన్ని కలిసినట్టు గుర్తు నాకు. కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడాడని పత్రికల్లో కూడా వచ్చింది. మరి అలా మాట్లాడాడో లేదో కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలే, వైసీపీ ఎమ్మెల్యేలే నిర్ధారించాలి. వీళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తాడేపల్లి నివాసానికి, నిజానికి కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉండాలి, ఇంత పెద్ద రాజధాని నగరాన్ని ఇక్కడ ప్రతిపాదించి ఇంత డెవలప్ చేస్తూ ఉంటే ఆ పార్టీని వదిలేసి ఇక్కడ ప్రజలంతా మీకు ఓట్లు వేశారు కదా, మిమ్మల్ని గెలిపించారు, వీళ్ళు ఈ రెండు జిల్లాల ప్రజల కృతజ్ఞత లేని నమ్మక ద్రోహులు వీళ్ళు, అటువంటి ప్రజల గురించి మీరు బాధపడుతున్నారు అని చెప్పి కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల్ని ఆయన చాలా నిజంగా మరి నమ్మించి మోసం చేశారు, లేకపోతే నమ్మక ద్రోహం చేశారు, కృతజ్ఞత లేని వ్యక్తులుగా వర్ణించినటువంటి పద్ధతి ఆ రోజు పత్రికలో వచ్చింది. నిజమో కాదో మరి ఆయన నివాసంకి వెళ్ళినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలే నిర్ధారించాలి. మరి వీళ్ళ గురించే మీరు బాధపడుతున్నారు, వీళ్ళ రేపొద్దున మిమ్మల్ని గెలిపించరేమోనని చెప్పి కంగారు పడుతున్నారు, గెలిపించకపోతే నేను మిమ్మల్ని ఏదో విధంగా న్యాయం చేస్తాను, వెళ్ళండి అని చెప్పిన రోజు బయటకు వచ్చి ప్రెస్ మొత్తం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ మైకుల దగ్గరికి పోయిన ఎమ్మెల్యేలందరూ రావడానికి మొహం చెల్లాలా చాలామందికి, ఎవరో కొంచెం సిగ్గు తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు కొద్దిమంది వచ్చి అక్కడ ఏదో మరి ఏం మాట్లాడాలో తెలియని విధంగా మాట్లాడి వెళ్ళినటువంటి వ్యవహారం కూడా మీకు చాలామంది గుర్తుండి ఉంటుంది. మరి నిజానికి ఈ రోజున మరి వాళ్ళు గాజులేసుకొని చీర కట్టుకొని పూలు పెట్టుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి నిజంగానే మరి అమరావతి మహిళల యొక్క ఆవేదన, ఆక్రోశం ఆ విధంగా ఉండుంటుంది.
నిజానికి మరి ఇది ఒక రకమైనటువంటి అవమానకరమైనటువంటి వ్యవహారం కూడా. మనం గతంలో చరిత్రలో చదువుకున్నాం, ఖడ్గతిక్కన అని ఒక గొప్ప పోరాట యోధుడు ఉంటే అతను పోరాటానికి వెనుకాడినప్పుడు ఆయన భార్య పసుపుతో స్నానానికి మంచం అడ్డం పెట్టి స్నానానికి సిద్ధం చేసి ఆయన్ని మరి ఒక రకమైన అవమానకరమైన రీతిలో కర్తవ్యాన్ని బోధించినటువంటి ఒక చరిత్ర చాలామంది చరిత్ర చదువుకున్న వాళ్ళకు గుర్తుంటుంది. ఖడ్గతిక్కన అని ఉన్నారు ఒక వ్యక్తి మన కవితిక్కన కాకుండా. మరి ఇటువంటి సంఘటనను పోల్చుకుంటే నిజానికి ఇది ఒక రకమైనటువంటి అవమానకరమైనటువంటి సంఘటన. మరి ఇటువంటి అవమానాన్ని దిగమింగుకొని వాళ్ళు ఊరుకుంటున్నారా, లేకపోతే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గను వదిలేశారా అనేది మనకు తెలియదు. కానీ మరి నిజానికి ఈ రోజున వాళ్ళు ఇక్కడ రాజధాని గురించి ఒక్కళ్ళు మాట్లాడటం లేదు. మరి అదే విశాఖ ప్రాంతానికి రాజధాని వెళుతుందంటే అవంతి శ్రీనివాస్ రోజు మాట్లాడుతున్నాడు, అవంతి శ్రీనివాస్ రోజు ఛాలెంజ్లు విసురుతున్నాడు, తెలుసో తెలియదు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు తన ప్రాంతం కోసం. మరి ఇక్కడ ప్రాంతం కోసం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఒక్కళ్ళ నోరు తెరిచిన వాళ్ళు లేరు. లేకపోగా అమరావతి మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, కుక్కలతో పోల్చారు, కోకటి పల్లి నుంచి తీసుకొచ్చిన జూనియర్ ఆర్టిస్టులు అన్నారు, మరి వీళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నారు, వీళ్ళంతా కమ్మవాళ్ళు అన్నారు, ఇక్కడ ఏం లేదు అంతా భ్రమ అన్నారు. ఈ రకంగా వాళ్ళని అనేక రకాలుగా అవమానించడమే కాకుండా స్వయంగా ఆ ప్రాంతం నుంచే గెలిచినటువంటి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చాలా నీచాతినీచంగా ఆ ప్రజల గురించి మాట్లాడారు. అలాగే మరి మంగళగిరి ఎమ్మెల్యే మంగళగిరి నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాలు ఇప్పుడు రాజధాని పరిధిలోనే ఉన్నాయి. మరి వాళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడ నుంచి అమరావతి కదలదని మాట్లాడిన వాళ్ళే వీళ్ళంతా. మరి ఈ రకంగా వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్లే తిరిగి మరి మాటలు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాన్ని కాదనలేక కనీసం మాకిష్టం లేదు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కానీ అని కనీసం ఒక మాట మాత్రంగానే బయటికి చెప్పలేనటువంటి ఒక బలహీన స్థితిలో మరి ఈ రాజకీయం ఎందుకు అవసరం, ఇటువంటి ఎమ్మెల్యేగిరి ఎందుకు అవసరం, దేనికోసం ఇది అని అంటే కేవలం ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకుని ఏదో పావులా బేడ సంపాదించుకుందామనే ఆలోచనే తప్ప కనీసం తమ ప్రాంత ప్రజలు తమకు ఓటు వేసిన వాళ్ళు మనం డబ్బులు పంచి గెలిచాం కదా వాళ్ళకేంటి చేసేదనే ఒక భావన ఏమన్నా ఉందా వాళ్ళకి? ఒకవేళ అటువంటి భావనే ఉంటే గనక వాళ్ళు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి సైతం కనీసం ఎదిరించలేని, నోరు తెరిచి మాట్లాడలేని మరి మూగవాళ్ళుగా మరి ఇంతమంది రైతులు అనేక మంది ప్రజాసంఘాలు వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలను వినలేని చెవిటి వాళ్ళుగా మరి జరుగుతున్నటువంటి పరిణామాలు 234 రోజులుగా జరుగుతున్నటువంటి దీక్షల్ని కళ్ళుండి చూడలేని గుడ్డివాళ్ళుగా మరి గుడ్డి మోగ చెవుడుగా అయిపోయినటువంటి ఎమ్మెల్యేలకి మరి అమరావతి మహిళలు మరి గాజులు చీరలు పూలు ఇవ్వడం అనేది చాలా సమంజసమైన విషయం. అయితే ఇది వాళ్ళకి చాలా చిన్న అవమానమే అని వాళ్ళు భావిస్తున్నారేమో మనకు తెలియదు. ఇదే ఈరోజు కుండబద్దలు.